During preparation, in Telugu language material, you correct the procedure is very important. Because English, in English, the material is too much. సెవెంత్ క్లాస్ అయితే అంటే ఇంటర్మీడియట్ వరకు విజయవాడ అండ్ అరౌండ్ ఇంటర్మీడియట్ ఎంబీసీ. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రిపేర్డ్ ఇన్ ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదే సారీ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. తర్వాత నేను ఒక 2011 to 2015 ఆఫ్టర్ 15 ఐ వర్క్డ్ ఒక 1.5 years శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో సౌకర్యాల్లో. ఐ రీడింగ్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హ్యాబిట్. సో ఈవెన్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా న్యూస్ పేపర్ ఐ ఆల్వేస్ యూస్ టు స్టడీ. సో దాని హెల్ప్ వల్ల అండ్ కొంచెం జాబ్లో ప్రిపేర్ అవ్వడం అట్లా చేయటం వల్ల నేను 2017 ఎగ్జామ్ రాశాను. 2016 డిసెంబర్లో ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. 2017 ఎగ్జామ్ జూన్ ప్రిలిమ్స్ అక్టోబర్ మీరు ప్రిపేర్ అయ్యి మెయిన్స్ వస్తుంది. యూ కీప్ దట్ ఇన్ మైండ్. మీరు ఫిలిమ్స్ రాసి అందులో చాలా ఎక్స్ట్రాడినరీగా 160 marks వచ్చి అవుట్ ఆఫ్ 200 తర్వాత మెయిన్స్ రాయలేకపోతే దేర్ ఇస్ నో యూస్. సో యువర్ ఫోకస్ ఆఫ్ ద ప్రిపరేషన్ మస్ట్ బి మోస్ట్లీ టువర్డ్స్ మెయిన్స్. దెన్ ఆఫ్టర్ మెయిన్స్ దే విల్ టేక్ క్వాలిఫికేషన్ ఫర్ ఇంటర్వ్యూ. ఒక 3 to 4 months, 2 months, 3 months టైం ఉంటుంది మధ్యలో. లైక్ మాకైతే నవంబర్కి అయిపోయింది, ఫిబ్రవరికి స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఈజ్ అగైన్ 1:3 ratio ఇంటర్వ్యూలో తీసుకుంటారు. ఇట్స్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. ఇట్స్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్ ఫర్ ఎ రీజన్. పర్సనాలిటీ టెస్ట్ అని ఎందుకంటారు అంటే దే ఆర్ టెస్టింగ్ జస్ట్ యువర్ పర్సనాలిటీ. వాళ్ళు మీ నాలెడ్జ్ ఇటువంటివన్నీ టెస్ట్ చేస్తుందంతా మెయిన్స్లో చేస్తారు. నౌ వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం టెస్ట్ చేస్తారంటే హౌ ఆర్ యూ యాజ్ పర్సన్, యువర్ ఎథిక్స్ కూడా ఆల్రెడీ మీకు మెయిన్స్లో టెస్ట్ అయిపోయింది. ఒక పేపర్ 1 to 50 marks ఇస్ కంప్లీట్లీ టెస్ట్ చేస్తాం. సో ఐ మీన్ అంటే ఐ యూ స్టాండింగ్ బై యువర్ వర్డ్స్ అంటే ఆన్సర్ ఆన్సర్ ఇస్తున్నారా లేదా మీరు ఒకటి చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్ తర్వాత లేదా కూర్చున్నాను కుదరదు. సో అంటే దానికి రిఫ్లెక్ట్ బ్యాడ్గా ఉన్నారు పర్సనాలిటీ. సో జస్ట్ అక్కడ అవి ఆ 3-4 months వాట్ యువర్ టు డూ ఇస్ దట్ మీరు ఫస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెదర్ ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్లో అంటే టోటల్ 180 people ఐఏఎస్ ఐఏఎస్ వాళ్ళు 180 people ఉంటే దెర్ ఆర్ 54 women విచ్ కమ్స్ అరౌండ్ 30% ఆర్ మోర్ దెన్ 30%. సో అంటే ఇఫ్ యూ ఇట్స్ నాట్ దట్ ఉమెన్ అంటే తక్కువ రిప్రజెంటేషన్ కానీ ఆ టాప్ ర్యాంక్స్లో లేరు అట్లా కూడా లేరు. 2016 టాపర్ ఇస్ ఎన్ ఉమెన్, 2015 టాపర్ ఇస్ ఎ ఉమెన్. సో ఇట్స్ సారీ 2016 and 2017 టాపర్ ఇస్ ఎ ఉమెన్, 18-19 మంది కాదు. సో ఇట్స్ 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 రిప్రజెంటేషన్స్ ఆల్ త్రూ అవుట్. అండ్ అదర్వైజ్ ఇఫ్ యూ సీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆల్సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అంటే మనం మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఒక 70-80% పీపుల్ ఇంజనీరింగ్ వెళ్తారు కాబట్టి దే విల్ సీ ప్రపోర్షనేట్గా అంతే మంది 60-70% పీపుల్ ఇంజనీర్స్ ఉంటారు, మెడికోస్ ఉంటారు. అరౌండ్ మా బ్యాచ్లో అయితే అరౌండ్ 14-15% మెడికోస్ ఉన్నారు. సో ప్లీజ్ ఫోకస్ యువర్ ప్రిపరేషన్ ఆన్ ద మెయిన్స్. అండ్ ఇఫ్ ఈవెన్ అగైన్ ఇఫ్ యూ సీ నా ఆప్షనల్ మార్క్స్ చూసారు అనుకోండి, ఐ హ్యావ్ 347 marks ఇస్ ఆప్షనల్ అవుట్ ఆఫ్ ద 500 విచ్ ఇస్ అంటే నా జనరల్ స్టడీస్ ఏమో అరౌండ్ 430 అట్లా వచ్చింటుంది. సో 430 out of 1000 నాకు అక్కడ తక్కువ వచ్చినా నేను కవర్ చేసుకోగలిగింది ఎందుకు అంటే ఆప్షనల్లో నాకు చాలా మంచి మార్క్స్ రావడం వల్ల. సో ఐ గాట్ 347 వేరేజ్ జనరల్గా పీపుల్ విల్ గెట్ 300 310 320 అట్లా. సో ఐ అక్కడ కవర్ చేసుకోవడం అయింది.
So how you will choose this option and everything, it's very important. Meeru first thing you should do is that what am I strong in? Meeru nenu I knew I can do maths. Nenu maths cheyalani telusukabatti I have to do maths. Or ila chaala correct ga chaala successful ga sa career ni కొనసాగించారు. ఒక జాయింట్ కలెక్టర్గా చేయగలిగిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆయన డ్యూటీలో చేయగలిగారు. మనకి ఈరోజు చాలా వరకు ఈ భూ సేకరణలో ఎలాంటి ఇష్యూస్ రావట్లేదంటే నేషనల్ హైవేస్లో అది సార్ గారు చూపించిన చర్వ. ఎందుకంటే ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్న టైంలోనే ఈ భూ సేకరణ అనేది జరిగింది. ఈ నేషనల్ హైవేస్ కోసం ఈరోజు చెన్నై టు బెంగళూరు హైవే చాలా ప్రెస్టీజియస్ ఎవ్రీథింగ్ అన్నీ పోతుంది. మనం అంటే మంచి స్పోర్ట్స్ ఆడగలము. యువర్ ప్లేయర్ అందరితో పాటు ఫ్రెండ్స్ చాలా మంది ఒకడే ఆగిపోయాను. సో ఎవరు లేరు మాట్లాడాలంటున్న నోబడీ స్టాఫింగ్ టు మీ. సో అంత ఇది టెన్ ఒక్క 11th ఎగ్జామ్ రాసినప్పుడు టెన్ ఐ గోట్ అ డీసెంట్ మార్క్స్. కొద్దిగా ఇంటిలో కూర్చొని చదివి ఐ గోట్ అ వెరీ డీసెంట్ మార్క్స్ అప్పుడు అనిపించింది నాకు. చదివితే స్టిల్ పీపుల్ విల్ రికగ్నైజ్ మీ నేను. సో అప్పుడు 11th కూడా ఐ గోట్ అరౌండ్ 80-85 మార్క్స్. సో అప్పుడు ఒక క్విజ్ ప్రోగ్రామ్లో అప్పుడు దిస్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పడం జరిగింది. ఓకే, after completing my diploma in teacher education, only after that I joined college for completing my degree. So I joined BSc mathematics. అప్పుడు కూడా చూసేటప్పుడు మనకి క్లియర్గా ఎగ్జామినేషన్ గురించి తెలుసు, ఇదంతా టఫ్ అని తెలుసు, కానీ దాంట్లో ఉన్న ఇంట్రికసీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమి చదవాలి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది గురించి ఏమి తెలియదు. ఇట్ ఇస్ జస్ట్ లైక్ టోటలీ డార్క్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మీకు చూసేటప్పుడు ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఇంటర్నెట్, ఎవ్రీవేర్ దెర్ ఈస్ గూగుల్. మీకు ఏదైనా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ గూగుల్ ఇట్. గూగుల్లో చూసే రాసిన వాళ్ళు దాంట్లో కూడా క్లియర్ అయిన వాళ్ళని మనం చూడడం అనేది చాలా డిఫికల్ట్ ఉన్న వరి అయ్యాం. సో అట్ ద టైమ్ ఐ హ్యాపన్ టు మీట్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ క్లియర్ ఇన్ 2001. సో ఆయన వచ్చేసి ఏమన్నారంటే ఈ ఓన్లీ టోల్ మీ లైక్ నువ్వు సివిల్ సర్వీస్ క్లియర్ చేయాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ టూ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా చూసేటప్పుడు మీకు డిగ్రీ ఆల్రెడీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ తమిళ లిటరేచర్. తర్వాత జాగ్రఫీ అనేటప్పుడు ఇట్స్ అ స్కోరింగ్ సబ్జెక్ట్, ఎవరైనా కూడా అది చదవచ్చు. సో ఇలాంటి ఒక జనరల్ సబ్జెక్ట్ మనం తీసుకున్నట్టయితే ఇవాళ స్కోరింగ్ అనంతరం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా, తదనంతరం శ్రీశైలం ఈవోగా, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి బిల్డప్ చేస్తూ మీ నేరేటివ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రెజెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ ద సివిల్ సర్వీస్ నెక్స్ట్. ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ముత్యాల రాజు వన్ ఆఫ్ ది ఆయన, సో హీ వాజ్ అ సూపర్ టాప్ అంటే ఐపీఎస్ చేశారు, ఐపీఎస్ చేస్తున్నా ఐఏఎస్ కొట్టారు అండ్ ఫస్ట్ ర్యాంక్ ఏపీ నుంచి చాలా తక్కువ మందికి వచ్చింది. అందులో వడపాకాటికి ఒక ఆయన ఉన్నాడు, ముత్యాల రాజు ఒక ఆయన ఉన్నాడు. 2000 తర్వాత చాలా మందికి వచ్చినట్టు విడోట్ అవని ఐడోట్ అవని అంట. సో ముత్యాల రాజు చిన్న స్టోరీ అంటే స్టోరీస్ చెప్తేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును కదా, సో ఎవరైతే స్మాల్ స్టోరీ మీ అందరికీ తెలుసు, ముత్యాల రాజు 2007 బ్యాచ్ టాపర్ కాక ముందు ఆయన ఐపీఎస్ కార్యక్రమం ముందు ఆయన ఎన్ఐటి వరంగల్, దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇవన్నీ చదివేసి సూపర్ హేజ్ జీనియస్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చిన్న హెల్త్ బాగాలేదు కదా తీసుకోబోయే ప్రాబ్లం అయితే ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఏం చేస్తే నేను మా ఊరికి బ్రిడ్జి పడుతుంది అని చెప్పి ఒకరు చెప్పాడు. ఏసీ చాలా బాగుంటుంది అని చెప్పి అంటే నేరే ఎలా వచ్చింది అంటే మేము ఏమైనా కలెక్టర్ నువ్వు అనుకుంటే బ్రిడ్జి పడ ఇన్సెంట్లో
అంటే చెప్పకపోతే ఇంకా వివడికి వీడి కథ చెప్పాలి యాక్చువల్గా. పృథ్వీ అంటే మనం చెప్పి మనం మన గురించి చెప్పుకోరు కొత్త గురించి చెప్తే బాగుంటుంది. సో పృథ్వీ ఈస్ అన్ ఐఐటి జేఈ 2011 కంట్రీస్ ఫస్ట్ ర్యాంక్. You have cleared the exam at IIT. మనం ఏమనుకున్నాం ప్రపంచంలోనే అన్నింటికన్నా వాట్స్ సెన్సెస్ వస్తుంటాయి కదా, ప్రపంచంలోనే డెస్టినేషన్ అన్నంత ఇండియాకి వచ్చేసింది జైహింద్, అలాగే ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి IIT, ప్రపంచంలోనే రెండు టఫెస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి సార్ రెండు నోటీస్ పెట్టాడు అనుకున్నాం. సో శాంసంగ్ లో జాబ్ అని చెప్పాడు. శాంసంగ్ లో ఇది వచ్చి 1.5 crore పర్ యానం. ఇట్స్ నాట్ దట్ చిన్న చిన్న జాబ్, ఇది 1.5 crore పర్ యానం అండ్ వి గాట్ ఇట్ సర్వీసెస్. సో నేను మెడిసిన్ ఉన్నప్పుడు ఐ గాట్ ప్రిపరేషన్ అండ్ లెటర్. సో ఐ గాట్ ఇన్ సివిల్ సర్వీసెస్, ఇట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్. ఐ గాట్ 17th rank. అండ్ సంవత్సరం తర్వాత వచ్చాను, నేను మిస్టేక్ చేశాను, నేను ఇన్ని సంవత్సరాలు చదివించాల్సిందేది కాదేమో అని అనుకుంటే నేను తప్పో నేను అంటాను. ఫస్ట్ నిన్ను నువ్వు మెడల్గా ప్రిపేర్ చేసుకోవాలి, మీ అమ్మ నాన్న కూడా ఫస్ట్ చెప్పండి డాడీ ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతానని చెప్పేసి. ఓకే, వై సివిల్స్ అనేది చెప్పినట్టు యూ షుడ్ గెట్ ఎ స్టోరీ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సర్వీసెస్ ఎందుకు రావాలి, నేను కొన్ని టిప్స్ చెప్పాలంటే జాయిన్ విపరీతమైన కెరీర్ రిలేషన్ ఉంటుంది, షేర్ చాలా బాగుంటాయి ఆఫ్టర్ ఐఏఎస్. సో యూ కెన్ గెట్ ఇన్ డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. పెద్ద బోరే ఉన్న జాబ్లో ఏదో ఒక పని బిజీగా ఉంటే ఉంటాం అన్నమాట. తర్వాత పర్క్స్ అనేది ఉంటుంది, స్పెషల్గా స్టార్టింగ్లోనే ఒక కారు, ఒక పెద్ద బంగ్లా, అటెండర్స్, సర్వీసెస్, ఇవన్నీ బాగుంటాయి. దాని తర్వాత దీనికి నెగిటివ్ ఏంటంటే ముందే చెప్పాలి అంటే కలెక్టర్ గారి జీతం బాగుస్తుందేమో అనుకున్న అబ్బాయి అలాంటి దేని రాదు సివిల్ సర్వీసెస్. ఓకే, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డైలీ 1.5 hours కచ్చిందని చదివాను. మరి విపరీతంగా చదివాను అని పెట్టింది నెగ్లెక్ట్ చేసిన 1.5 hours ఇస్ ఎనఫ్. తర్వాత ప్రతి ఇయర్ 1 hour పెంచుకుంటాడు మీ ఫైండ్ ఇయర్. ఇప్పుడు 2 hours ఫస్ట్ ఇయర్ అనుకోండి, స్టార్ట్ విత్ 2 hours, 3 hours, 4 hours వస్తాయి. తర్వాత మీ ఫిలిమ్స్ కన్నా ముందు ఒక్క ఆప్షన్ సబ్జెక్ట్ అంటే మీ ఉంటే కూడా ఎవరు ఎక్కువ స్కూల్ ఆప్షన్ సబ్జెక్ట్ అట్లీస్ట్ హాఫ్ ఆప్షన్ సబ్జెక్ట్స్ మీరు ఫిలిమ్స్ కన్నా ముందు కంప్లీట్ చేసుకోవాలి. సో బై ద టైమ్ గో ఫర్ మెయిన్స్ యూ విల్ బి వెల్ ప్రిపేర్డ్. అంటే నేను ద సబ్జెక్ట్ ఉంది తర్వాత రీడ్ ఎక్స్టెన్సివ్లీ థరోలీ బట్ స్లోలీ. ఓకే, సివిల్ సర్వీసెస్ అంటే చాలా వాస్ట్ ఉంటుంది. పాటిపత్ర గ్రూప్ మీకు సొంతం సినిమాలో పడేలా, సొంతం సినిమాలో పడేలా పాణిపత్యంతో ఎప్పుడు జరిగినది అంటాడు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఎంతమంది చెప్పారు అంటే వాళ్ళ పేరు చెప్పండి.